ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వేదిక మీద ఉన్నటువంటి సేవకులు తమ్ముళ్ళు, అలాగే మమ్మల్ని ప్రేమించి దేవుణ్ణి గౌరవించి మరి మేడిపల్లి నుంచి మన మధ్యకు వచ్చినటువంటి తమ్ముడు ఇజ్రాయేల్ గారు, పాట పాడి వినిపించిన తమ్ముడు ఆనంద్ గారు, మరి నాకు కొంతమంది పేర్లే తెలుసు, మరి మా ప్రియ తమ్ముడు యోహాన గారు హన్మకొండ నుంచి వచ్చారు దేవుని యొక్క మహాకృపను బట్టి, అలాగే యెహోషువ గారు మరింత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి 3 రోజులు మనందరినీ, నన్ను మిమ్మల్ని మరి ఆయన సంఘాన్ని అలాగే ప్రక్కనున్న తమ్ముళ్ళని మరింత ఆనందంగా మన దేవుళ్ళు గడపడానికి మరి తమ్ముళ్ళెంతో ప్రముఖమైన పాత్రను పోషించడం దేవుని ప్రేమను బట్టి మనకెంతో ఆశీర్వాదం. ప్రియులరా, మరి చివరి రోజు, ఇంతవరకు తమ్ముడు చాలా విలువైన మాటలు మనతో పంచుకొని ఉంటారు, మరి కొద్దిసేపు దేవుని మాటలు మనం ఆలకించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవ, రాత్రికాల సమయంలో నైనా మీ బిడ్డలకి మీ మాటలు చెప్పి మీ ఆత్మీయతను పెంచి నైనా మీ ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపరుస్తుండగా బిడ్డల్ని కుటుంబాలని దీవించండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డని మీ చేతులకు అప్పగిస్తూ స్థానికంగా ఉండి అనేకమైన కార్యక్రమాలు చేయడానికి నైనా ముందుకు వచ్చిన యెహోషువ గారి సంఘాన్ని, కుటుంబాన్ని, వారికి ఇచ్చిన బిడ్డల్ని, సంఘ బిడ్డలందరినీ కూడా దీవించండి. ఎవరికైనా అనారోగ్యం ఉంటే ఆరోగ్యం దయచేయండి, సమస్యలుంటే పరిష్కారం దయచేయండి, లోకం మీదకి వచ్చిన కీడు నుంచి తప్పించండి. మేము మా కుటుంబాలు సంఘాలుగా కలిసి సంతోషించి మీ నామానికి మహిమ తీసుకొచ్చే భాగ్యం దయచేయండి. మరి మా ప్రయాణాల్లో తోడుగా ఉండండి, సుఖగమ్యానికి చేర్చండి. యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1:7 నుంచి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుంటూ మరి దాని యొక్క వివరణంగా మనం నేర్చుకుందాం. మీరు బాగా చక్కగా ఆసక్తిగా దేవుని మాటలను మనం వినాలి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1:7, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్యమైన సహవాసము కలవారమై ఉందుము. రైట్, ఓ మంచి పునాది రాయలాంటి మాటను బైబిల్లో వెతుక్కొని ఈరోజు మరి ముగింపు సభకి ముగింపు ప్రసంగంగా మనం ముందుకు సాగిపోదాం. ఇక్కడ మనం చదివినటువంటి మాటలో ఏముందంటే, మరియు ఆయన వెలుగులోనున్న ప్రకారము, దేవుడు వెలుగులో ఉన్నాడంట, వెలుగులో ఉన్నాడు. వెలుగులో ఉన్నాడు అనగానే ఎలాంటి లైటింగ్లో ఉన్నాడని కాదు, ఆయనే వెలుగు, ఆయనే జీవం, ఆయనే వెలుగు, ఆయనే సమస్తం. ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము కూడా వెలుగులో ఉంటే, అంటే మనం ఈ వెలుగులో ఉండడం కాదు కదా, ఆయన ఈ వెలుగులో లేడు కనుక మనం ఈ వెలుగులోనే ఉండడం కాదు. మరి ఆయన ఏ వెలుగులో ఉన్నాడు అంటే, ఆయన మంచి, మన ప్రతి ప్రసంగంలో చెప్పుకునే మాట ఏంటంటే, నీతిలో ఉన్నాడు, యథార్థమైన జీవితంలో ఉన్నాడు. నిజంగా అది చాలా గొప్ప వెలుగది, అది మనసుకు అర్థమయ్యే వెలుగది, అది ఆత్మకు సంబంధించిన వెలుగది. అలాంటి వెలుగులో దేవుడు ఉన్నాడంట. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము కూడా వెలుగులో నడుచుకున్న ఎడల మనం అన్యోన్య సహవాసము కలవారమై ఉంటాము అని చెప్పాడు దేవుడు భక్తుడి ద్వారా ఈ మాట రాశాడు. అంటే దేవునితో సహవాసం కలిగి ఉండడం అనేది ఆదామవ్వలు చేసిన తప్పు నుంచి చాలా ఎడబాటు వచ్చింది. తండ్రిలాగా ప్రతి చల్లపూట దేవుడు కానీ దేవదూతలు కానీ ఏదేని తోటలోనికి వచ్చినప్పుడు ప్రతిరోజు వాళ్ళతో సంభాషించేవాడు. అంటే సహవాసం ఎంత బాగుండేదో చూడండి, సహవాసం అనేది చాలా బాగుండేది. నిజముగా మొరపెట్టి వానికి నేను సమీపంగా ఉంటాను, అంటే దేవుడు మనుషులతో ఎంత దగ్గరగా ఉండేవాడో, ఎంత సహవాసం కలిగి ఉండేవాడు అనేది ఇలాంటి మాటలు చదువుతుంటే అర్థమవుతుంది. అది ఆ సహవాసం, ఆ మంచితనం ఇవేమైనాయి అంటే,
దేవుని బిడ్డలారా ఎడబాటును తీసుకొచ్చాయి. ఆదాము అవ్వలు తప్పు చేసినప్పుడు దేవుడు మనుషులకు దూరం అయిపోయాడు, గ్యాప్ వచ్చింది, సహవాసం పోయింది. అక్కడి నుంచి అలాగలాగ దూరం అయిపోయారే తప్ప తిరిగి మరలా దేవుడి దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది. అందుకే దేవుడు శిష్యుని ద్వారా ఏం చెప్పాడంటే, ఈ అపోస్తుల ద్వారా ఏం చెప్పించాడంటే, మనము అన్యోన్య సహవాసము కలిగిన వారమైన ఎడరా అంటున్నాడు. మనం ఏం కలిగి ఉండాలంట? అన్యోన్య సహవాసము అంటే ఏంటమ్మా తెలుసా మనకి? అన్యోన్య సహవాసం అంటే సహవాసం అంటే తెలుసు, ఫ్రెండ్షిప్. సహవాసం అంటే తెలుసు మనకి, కలిసిమెలిసి జీవించడం. కలిసిమెలిసి జీవించడాన్ని సహవాసం అంటే, దేవుడు అన్యోన్య సహవాసం కలిగిన వారంగా ఉండాలంట దేవుడితో మనం. వింటున్నారా? అన్యోన్య సహవాసము కలవారమై ఉండాలంట. అన్యోన్య సహవాసం అంటే ఏంటి? సహవాసం అంటే కలిసిమెలిసి ఉండడం తెలుసు. మరి అన్యోన్య సహవాసం అంటే ఏంటో చెప్పమంటారా? అది మాటలతో చెప్పడం కంటే ఉదాహరణతో చెప్తే బాగుంటుంది. కందిపప్పు, పెసలు, మినుములు, అలసందలు, వేరుశనగ, పేరు విన్నారు ఎప్పుడన్నా? ఈ మొక్కలకి అన్ని మొక్కల కంటే మంచి లక్షణం ఉంటుంది. పప్పు దినుసులుగా ఉండే ఈ మొక్కలకి సృష్టిలో అన్ని మొక్కల కంటే కూడా ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. బాగా వినాలి. ఎందుకంటే అన్యోన్య సహవాసం అనేది దీంట్లో బాగా చూడొచ్చు మనం. అందుకే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. పప్పు దినుసులు ఇచ్చేటువంటి మొక్కల్లో మాట్లాడుతున్నారు ఇంకా. పప్పు దినుసులుగా ఉండే ఈ మొక్కలు వేరుశనగ, పెసలు, మినుములు, అలసందలు, ఉలవలు కదా, ఇవన్నీ మీరు వినే ఉంటారు. శనగలు, ఇవన్నీ కూడా ఒక జాతి మొక్కలు. ఇవి ఈ మొక్కలకు వేర్లు ఉంటాయి చూసారా, వేర్లు లోపల. ఆ వేర్లకి ఇంతంత బొడిపలు ఉంటాయి, కంతులు ఉంటాయి, ఇంతంత కాయల్లాగా లోపల భూమిలో వేర్లను పట్టుకుని ఉంటాయి. అవేంటంటే మొక్కలకి క్షేమంగా బ్రతకాలంటే నత్రజని కావాలి. మందు బస్తాల మీద చూడండి, ఎరువులు వేసే బస్తాల మీద ఎన్పికే అని రాసి ఉంటుంది. నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం. ఎన్పికే అంటే ఏటమ్మా? నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం. ఇవన్నీ మాకు ఎందుకండి? మేము శాస్త్రవేత్తలమా అనకండి. బైబిల్లో ఉన్నాయి ఇవన్నీ, మనకు కావాలి ఇవి. క్రైస్తవుడు అంటే తెంగరోళ్ళలాగా ఉండకూడదు, తెలుగుగా ఉండాలి. అందుకే నేను హేతువాదులకి సమాధానం చెప్పగలను, సైంటిస్టులకి చెప్పగలను, ఏమా దేవుడి గురించి మూర్ఖంగా మాట్లాడేవాడికి చెప్పగలను, తెలుసుకునే వాళ్ళకి కూడా చెప్పగలను. ఇవన్నీ తెలుసుకోవాలి, ఇవన్నీ నాకు తెలిసివి, అందుకే మీకు చెప్తున్నాను. ఎందుకంటే సృష్టి బాగా మీకు అర్థమైతే బైబిల్కి మీరు బాగా చెప్పగలుగుతారు. అర్థమైందమ్మా? ఈ లోకం, ఈ ప్రకృతి, ఆ సృష్టి, ఇదంతా మిక్స్డ్ చేసి రాయించిన బైబిల్ ఇది. ఇదంతా మీకు బాగా తెలిసి ఉంటే ఇది చెప్పడం చాలా ఈజీగా అవుతుంది. నాకు తెలిసి అన్యోన్య సహవాసం అంటే ఏ పాస్టర్గానే చెప్పమని చూద్దాం. అన్యోన్య సహవాసం అనే చెప్తారు కానీ పెద్దలు దీనికి ఇంత విభజన, దీన్ని చెప్తే ఇది అర్థమవుద్దనే సంగతి చాలామందికి తెలియదు. కనుక కొంచెం మనకు పరిసరాల గురించి అవగాహన కావాలి. ఆకాశములు దేవుని యొక్క మహిమను వివరించున్నవి. చదివేసి వదిలేస్తారా? ఆకాశంలో దేవుని మహిమను వివరించడానికి ఏముందో తెలుసుకోరా? సూర్యుడు, చంద్రుడు, మేఘాలు, ఋతువులు, నక్షత్రాలు, ఇవన్నీ చెప్పాలి. ఒక మాట చెప్పి వదిలేయకూడదు దేవుని బిడ్డలారా. అందుకనే ఈ పప్పు దినుసులనిచ్చే ఈ మొక్కల్లో వేరు లోపల రైజోబియం అనే బ్యాక్టీరియా ఉంటుందండి. ఒక పురుగు లాంటి చిన్న జీవులు, కంటికి కనపడని జీవులు ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే, బాగా వినాలి, అన్యోన్య సహవాసం అంటే ఏంటో చెప్తున్నాను. ఆ వేర్లు లోపల ఉన్న ఈ చిన్న చిన్న బ్యాక్టీరియం అనే ఈ పురుగులు ఏం చేస్తాయంటే,
మొక్కలకేమో పెరగటానికి నత్రజని కావాలి. ఏం కావాలమ్మా? నత్రజని కావాలి. అది గాలిలో ఉంటుంది. మరి ఎలాగొస్తుంది మొక్కలకి? మనమైతే ఎరువేస్తే వస్తుంది. మరి ఎరువేసేదాకా అన్ని మొక్కలకి ఎరువేస్తారా? కొన్ని మొక్కలకి వేస్తాం. అప్పుడు ఏం చేస్తాయంటే ఈ వేరు బుడిపెల్లో ఉన్నటువంటి ఈ పురుగులు ఏమా ఈ నైట్రోజన్ని గాల్లోకి వెళ్ళి తీసుకుని వచ్చి మొక్కకి ఇస్తూ ఉంటుంది. ఎంత మేలు చేస్తుందో. వేరు బుడిపెల్లో ఉన్న ఈ బ్యాక్టీరియాలు, రైజోబియం అనే బ్యాక్టీరియాలు గాలిలోనికి వెళ్ళి ఆ గాలిలో ఉన్న నత్రజన్ని తీసుకుని ఎవరికి ఇస్తుంది? మొక్కలకి ఇస్తుంది. మరి మొక్కలకి ఇంత సహాయం చేస్తుంటే మొక్కలు ఏం చేస్తాయి? ఏం చేయవా? ఏం చెయ్యకపోతే అది స్నేహమేనా? ఏమా ఏమి చెయ్యకపోతే ఫ్రెండ్షిప్పేనా? అప్పుడు ఏం చేస్తాయంటే మొక్కలు తయారు చేసుకున్న ఆహార పదార్థాలని ఈ పురుగులకి ఇస్తూ ఉంటాయి. ఒకదానితో ఒకటి కలిసి జీవిస్తున్నాయి. ఒకదాని వల్ల ఒకటి మేలు పొందుకుంటున్నాయి కదా. మొక్కల్లోకి దూరిపోయి పురుగులు సహవాసం చేస్తున్నాయి. పురుగుల వల్ల మొక్కకి కీడు లేదు, మొక్కల వల్ల పురుగులకి కీడు లేదు. ఒకదాని వల్ల ఒకటి మేలు పొందుకొని ఒకదాని వల్ల ఒకటికి కీడు లేకుండా బ్రతికే ఈ జీవితాన్ని ఏమంటారు? అది కదండి అన్యోన్య సహవాసం అంటే. అర్థమైన వాళ్ళు చేతులు ఎత్తండి. అర్థమై అందరికి అర్థమైంది. వెరీ గుడ్. ఒకే చోట ఉండి ఒకదాని వల్ల ఒకటి మేలు పొందుకొని ఒకదాని ఒకటి కీడు లేకుండా బ్రతికే ఈ జీవిత విధానాన్ని ఏమంటారు? వీళ్ళు అన్యోన్యమైన దంపతులు రా అంటారు. అంటే అర్థమేంటి? గొడవలు ఉండవు, కొట్టుకోవడం ఉండదు, అమ్మగారింటికి వెళ్ళిపోవడం ఉండదు కదా, అయ్యగారు మందు తాగొచ్చేయడం ఉండదు, భార్య సుఖం భర్త చూస్తాడు, భర్త సుఖం భార్య చూస్తారు. దీన్ని ఏమంటారు? అన్యోన్య దాంపత్యం అంటారు. ఇద్దరి వల్ల ఇద్దరికి మేలు ఉంది, ఇద్దరి వల్ల ఎవరికి నష్టం లేదు. ఇలాంటి ఫ్రెండ్షిప్ని, ఇలాంటి స్నేహాన్ని అన్యోన్య సహవాసము అంటారు. అప్పుడు చదవండి బైబిల్. ఇప్పుడు అర్థమైందా? మీ వల్ల ఎవరికైనా కీడు జరుగుతుంటే, మీ వాళ్ళ వల్ల మీకు కీడు జరుగుతుంటే మనకేమి లేనట్టు? అన్యోన్య సహవాసం లేదు, ఏమీ లేదు. ఉత్తితే అలాగ అనుకుంటున్నాం అంతే, ఏమీ లేదన్నమాట. ఎప్పుడైతే ఇలాంటి కీడు లేని జీవితం క్రైస్తవ జీవితంలోకి వచ్చి మనం సాగిస్తామో అప్పుడంటండి. మనమేమనుకుంటున్నామంటే యేసుప్రభు గారిని నమ్ముకొని బాప్తిజం తీసుకున్నంతనే రక్తంతో కడిగేశాడు అనుకుంటున్నాం కదా. ఇక్కడ చూడండి ఏమనుందో. మనము అన్యోన్య సహవాసము కలిగిన వారమైన ఎడల అప్పుడు ఎప్పుడు? ఏమా నీటిలో దిగినప్పుడా, అన్యోన్య సహవాసం వచ్చినప్పుడా? అద్దుగో ఇన్ని సంవత్సరాలు ఏమనుకుంటున్నామంటే ఇంకేముంది, బాప్తిజం అయిపోయింది, ఆ రోజే దేవుడు రక్తంతో తలరుద్దేశాడు, తలస్నానం కూడా అయిపోయింది అక్కడే, నాకు రక్తంతో కడగబడిపోయాను అంటున్నారు. అప్పుడేంటి? ఏమా మన మీద నమ్మకం రావాలి దేవుడికి. యేసుప్రభు గారు రక్తం అంటే చాలా పరిశుద్ధం, అది చాలా విలువైనది. మన మీద దేవుడికి నమ్మకం కలగాలి, మన మీద ఆయనకి ఇష్టం కలగాలి. ఓహో ఈ నాకు పనికొస్తాడరా, ఈమె నాకు పనికొస్తుందిరా, నా మాట వింటుందిరా, నా కుమార్తె అనే దేవుడికి మన మీద నమ్మకం కలగాలి. అప్పుడు ఆయన కుమారుడైన క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుందంట. చూసారా? యేసుప్రభు గారు రక్తం ఎప్పుడు కడుగుతుందో చెప్పండి. అన్యోన్య సహవాసం వచ్చినప్పుడు కడగబడతాం. అన్యోన్య సహవాసం తెచ్చుకోవడానికి ట్రై చేయండి. కలిసిమెలిసి ఉండాలి, ప్రేమ ఉండాలి, దయ ఉండాలి, కనికరం ఉండాలి. ఎక్కడ బైబిల్లో చేయి పెట్టినా క్యారెక్టర్ గురించే ఉంటుంది. ఎన్ని ప్రసంగాలు చేయనివ్వండి, దాన్ని ముగింపు పెట్టంటే మీరు బాగుండండి కదా. మీరు బాగుండండి, మీరు తప్పు చేయకండి. నేను మిమ్మల్ని ఏమి చేయనో మీరు తప్పు చేయకండి. ఇది ఒక్కటేనండి బైబిల్ అంతా చక్కటి సారాంశంగా మనకు బోధిస్తూ ఉంటుంది. మీ ప్రాణం పోయే లోపల మీరు సిద్ధపాటు కలిగి ఉండండి, మీరు ప్రిపేర్ అయి ఉండండి. ఇదే బైబిల్ చెప్పేది. లోకం శాశ్వతం కాదు, జాగ్రత్త పడండి అంట ఉంటుంది. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఇంత విలువైన రక్తాన్ని మన కొరకు చిందించాడు కదా. అయితే మరి ప్రజలు దేవుని మాటలు వినే స్టేజ్లో ఉన్నారా?
వినేలా ఉంటారా? ఆలోచించండి, బైబిల్ చాలా మర్మాలు ఉన్నాయి. చదివితే చక్కగా అవగాహన కలిగి మనం చక్కగా బ్రతికేస్తాం. చూడండి, దీనికి సంబంధించిన ఇంకొక వాక్యాన్ని దేవుడు రాయించాడు. చెప్పాడండి, ఏం చేశాడమ్మా? ఆయన ఒక చిన్న బిడ్డను వాళ్ళ మధ్యకు తీసుకుని నిలబెట్టి, వారి మధ్య నిలబెట్టి ఇలా చెప్పాడంట, మీరు మార్పు నుండి బిడ్డలు వంటి వారైపోతే కానీ పరలోకానికి వెళ్ళాలనుకుంటున్న దేవుని బిడ్డలారా అందరూ వినాలి. పరలోకానికి వెళ్ళాలనుకుంటున్న యవనస్తులారా, వృద్ధులారా, స్త్రీలారా, పురుషులారా, సేవకులారా, సంఘ పెద్దలారా, అందరికీ దేవుడైన ప్రభు చెప్పినటువంటి సందర్భం ఏంటంటే, పరలోక రాజ్యమునకు వెళ్ళాలనుకుంటే మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారు అయిపోవాలి. ఎలా సాధ్యమండి? పరలోకం వెళ్ళాలనుకుంటే మనం ఏమైపోవాలంటమ్మా? మార్పు నుండి బిడ్డల వంటి వారం అయిపోవాలంట. చిన్న బిడ్డలు ఉంటారు కదా, వాళ్ళకి ఏమైనా తెలిస్తుందా పాపం? పసిబిడ్డలు ఉంటారు, చిన్న చిన్న బిడ్డలు. మరి మన సిస్టర్ గారు వాళ్ళు నిన్నటి రోజుని పిల్లలతో పాట పాడించారు, చూసారా? చాలా రోజుల నుంచి వాళ్ళకి నేర్పించారు. ఆ నేర్పించింది సిగ్గుపడకుండా ఇక్కడ వచ్చి నాట్యం చేశారు. చిన్నపిల్లలు కనుక పర్లేదు పాపం వాళ్ళు, అదైనా దేవుని పాటలకి చిన్నపిల్లలు కనుక వాళ్ళు అక్కడే ఉండి అక్కడే పాడారు పాపం. అలాగని డ్యాన్స్లు ఏమి వేయలేదు వాళ్ళు కదా, నేర్పించారు. ఆ చిన్నపిల్లలకి చెయ్యి ఎలా ఊపమంటే అలాగే ఊపుతారు, తలక ఎలా తిప్పమంటే అలాగే తిప్పుతారు కదా. వాళ్ళకి కోపతాపాలు కక్షలు పగలు ఉండవు. పగ ఉంటుందమ్మా పిల్లలకి? ఉండదు. పగ అనేది ఎవరికి ఉంటుంది? పెద్దవాళ్ళకు ఉంటుంది. నేను ఎప్పుడు చెప్తూ ఉంటానండి, ఇద్దరు పిల్లలు ఆడుకుంటూ కొట్టుకున్నారంట రోడ్డు మీద, వీధిలో కొట్టుకున్నారంట. పాపం కొట్టుకుంటే ఏమా ఏడుస్తూ, ఈడేమో వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాడంట, ఈడేమో వీళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాడంట. ఏరా ఏడుస్తున్నావు అనేసరికి ఆ బాబురు అక్కడ కొడుకు కొట్టేశాడు అన్నాడంట. అనగానే కర్ర తీసుకుని ఆడు, కర్ర తీసుకుని ఈడు, పెద్దోళ్ళు ఇద్దరు తలకాయలు బద్దలు కొట్టుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయారంట. ఎక్కడికి? పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయారంట. ఎస్ఐ గారు చెరుకు ఒక దెబ్బ వేసి, చెరుకు ఒక తిట్టు తిట్టి, గడ్డి తింటున్నారా, పుద్ద అన్నం తింటున్నారా, మీరు దోళ్లాగా ఉన్నారా, పిల్లలు దెబ్బడుకుంటు ఎక్కడ రావడం ఏంటరా అని చెప్పి తిట్టాడంట. చెరుకు ఒక 500 రూపాయలు ఫైన్ వేశారంట. వేసేటరికి తల పట్టుకుని, కన్నం పడిపోయింది కదా, తల ఎలా పట్టుకుని స్టేషన్ నుంచి సిగ్గు తెచ్చుకుని తల వంచుకుని వస్తున్నారంట ఇద్దరు. ఉన్నాం వచ్చేటప్పటికి వీళ్ళిద్దరం మళ్ళా కూర్చుని ఆడుకుంటున్నారంట రోడ్డు మీద. ఎవరిద్దరు? ఇద్దరు తలకాయలు పగిలిపోతా కారకులు వాళ్ళే. ఇద్దరు తలకాయలు పగిలిపోవడానికి కారకులు వాళ్ళే. వాళ్ళు ఇప్పుడే కదా దెబ్బలాడుకుని నాన్నలను పోలీస్ స్టేషన్కి పంపించారు. ఇంతలో మర్చిపోయారా? ఆ వచ్చి చూసి స్టన్ అయిపోయారంట. ఊరి వెధవల్లారా, మీరు బాగానే ఉన్నారు, మా తలకాయ పగిలిపోయింది కదా అనుకున్నారంట. చిన్నపిల్లల మనసు అంటే అది, కోపం ఉండదు. ఇంకా విషయం తెలుసా, నవ్వు వస్తేనే నవ్వుతారు పిల్లలు. మనం కదా పాస్టర్ గారు ప్రసంగం చేశారనుకో, మనకు శత్రువు ఉండకూడదు, నిన్ను వాళ్ళు నీ సహోదరిని ప్రేమించడం కూడా చెప్పారనుకోండి, ఏమా నువ్వు మీ అక్కతో మాట్లాడలేదంట, నీ పక్క ఆవిడతో మాట్లాడలేదంట అనుకోండి, ఈయనతో ఏగలేక, ఈయన బాధపడలేక ఆయన చూస్తుండగా పళ్ళుకులు ఇస్తామంతే. నిజమేనా ఆ నవ్వు? నిజమేనా? నవ్వు రాకపోయినా నవ్వేవాళ్ళు ఎవరు? పెద్దవాళ్ళు కదా. నవ్వు వస్తేనే నవ్వేవాళ్ళు ఎవరు? చిన్నవాళ్ళు. కోపం వస్తేనే కోప్పటి వాళ్ళు ఎవరు? చిన్నపిల్లలు. కోపం వచ్చినా తాసుపాం పగలగంటారు కదా, పగబెట్టదులే ఒకటిదే కదా. చాలామంది అంటూ ఉంటారు, చచ్చిపోయేదాకా నీ మీద నా కోపం పోదరా అంటారు కదా. అలాగని వాళ్ళు ఎవరు? పెద్దవాళ్ళు. కనుక పెద్దవాళ్ళు పిల్లవాళ్ళలాగా మారిపోవాలి అని ప్రభు చెప్పండి. అర్థమేంటి? పెద్దవాళ్ళు మనసు చిన్నపిల్లల మనసులాగా అయిపోవాలి. మనకి ఏజు 70 సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు, కానీ ఆ 70 సంవత్సరాలు వయసు ఉన్న పెద్ద ఆయనలో ఉన్న మనసు 10 సంవత్సరాల పిల్లవాళ్ళలో ఉన్నది ఉండాలి. వయసు 80
కానీ మనసు 5 సంవత్సరాలే, దాన్ని అలాగే ఉంచుకోవాలి చక్కగా. కాబట్టి ప్రియులారా, మనుషులైతే పెరగండి, మనుషులైతే ఎదగండి, మనసునైతే కల్మషం చేసుకోకండి. చిన్న పిల్లల్లాగా ఉన్న వాళ్ళకే పరలోక రాజ్యమని ప్రభువు చెప్పినప్పుడు మనం ఎలాగున్నామో ప్రశ్నించుకోండి, మనం ఎలాగున్నామో ప్రశ్న వేసుకోండి. ఏం చెప్పాడు ప్రభు గారు? మీరు మార్పునుంది, బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలోనికి ప్రవేశించరు అని ఖండితంగా చెప్పేయండి. ఇందులో అబద్ధం ఉండదండి. రేపొద్దున నేను ఎందుకు వెళ్ళాలనుకుంటే గేటు దగ్గర ఆగిపోతాం మనం. సెలక్షన్ బోర్డులో మెంబర్ ఎవరు అనుకుంటున్నారో, సుప్రీం ఎవరు? యేసుక్రీస్తు ప్రభు, దేవుడు. ఆయన సెలెక్ట్ చేయాలి. పరలోకానికి రమ్మంటావు ప్రభు అంటే ఓకే అమ్మా రా, నీ డైరీ ఎలా చూస్తాడు అప్పుడు కదా. జీవగ్రంథంలో పేరు ఉంటుంది అనుకుంటే ఇలాగే కదా అనుకుంటాం మనం. మనం వెళ్ళగానే మన పేరు టక్ టక్ మన కొట్టగానే మన పేరు వచ్చేసింది అనుకోండి, చూద్దాం. చూసినప్పుడు ఇందులో మన పేరుందా లేదా, ఉంటే ఏం పాపం చేసాం, ఏం పుణ్యం చేసాం, అన్నీ ఉంటాయా ఉండవా? ఉంటాయా? అన్నీ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అక్కడ ఆగిపోతాం మనం. ఎక్కడ? పరలోకం వెళ్ళే చోట ఆగిపోతాం. ఇంకొక మంచి మాట నేను ఎప్పుడు చెప్పే మాట చెప్తాను మీకు, ఏంటంటే ఇక్కడికి, ఇక్కడికంటే ప్రార్థనకి, చర్చికి, సభలకి, మీటింగులకి ఎవరైనా రావచ్చు. ఎక్కడికి? మీటింగులకి, సంఘానికి, చర్చికి ఎవరైనా రావచ్చు. ఎవరైనా అంటే తాగుబోతులు రావచ్చు, తిరుగుబోతులు రావచ్చు, దొంగలు రావచ్చు, వ్యభిచారులు రావచ్చు, మోసగాళ్ళు రావచ్చు. ఎక్కడికి? చర్చికి. ఎందుకంటే మీరు ఎవరాడో మాకు తెలుసా, మేము ఎవరాడో మీకు తెలుసా? తెలీదు. కానీ అక్కడికి ఎవడైనా రాకూడదు. అక్కడికి వెళ్ళేవాళ్ళు దేవుని పిల్లలు మాత్రమే వెళ్ళాలి, వాక్యాన్ని పాటించిన వాళ్ళు. ఇక్కడికి ఎవరైనా రావచ్చు అండి, నో ప్రాబ్లం అండి. ఇక్కడికి ఎవరైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం అండి. ఎందుకు వచ్చారని ఎవరు అడగరు, ఎందుకు పోతానని ఎవరు అడగరు. కానీ అక్కడ అడిగి ఆయన ఒక ఆయన అన్నాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయము 27వ వచనం అండి. 27వ వచనం, గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే తప్ప. అసలు మనం ఎప్పుడైనా ఆలోచించామా, మనకు అక్కడ ఒక గ్రంథం ఉందని అక్కడ మనం పేర్లు రాసుకోవాలని? మన పేరు ప్రక్కనే పేర్లు అంటే ఉట్టి పేర్లు కదండి. పేరు రాసుకోవడం అంటే పేరు ఒకటే కదండి, పేరుకి తగిన క్యారెక్టరు. దేవుని మనసు, దేవుని మాటలు విన్న రోజులు, మన నీతి, మన మంచి అంతా రాయబడుతుందంట. కాబట్టి గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే తప్ప. చదువున్నాం, గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథం మందు రాయబడిన వారే దానిలోనికి ప్రవేశించుదురు, కానీ నిషిద్ధమైనదేదైనను దానిలోనికి, అసహ్యమైన దానిని, అక్రమమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించేవాడు ఎవడును దానిలోనికి వెళ్ళకూడదు. ఇక్కడికి రావచ్చమ్మా, ఇక్కడికి రావచ్చు, కడుపు నిండా భోంచేసి వెళ్ళొచ్చు. ఇక్కడికి రావచ్చు, కడుపు నిండా భోంచేసి వెళ్ళొచ్చు. బట్టలు పంచిపెడితే బట్టలు తీసుకోవచ్చు, డబ్బులు ఇస్తే డబ్బులు తీసుకోవచ్చు. కానీ ఇక్కడికి వచ్చినట్టు అక్కడ కుదరదు. ఏమనుకుంటున్నారు? ఇలాంటి మాటలు బైబిల్లో ఉండిపోయిన ఎవరో చెప్పట్లేదు. దేవుని భయం లేకపోతే మనం పాపాన్ని ఎలా విడిచిపెడతాం, పరలోకానికి ఎలా సిద్ధపడతాం మనం? కాబట్టి ప్రభునందు ప్రియులరా, అందుకే దేవుడు రాయించిన మాటలు ఎంత గొప్ప చూడండి. ఎలా ఉండాలి? మీరు మార్పునుంది, బిడ్డల వంటి వారు అయితేనే కానీ పరలోక రాజ్యంలోనికి ప్రవేశించరు. పరలోకం వెళ్ళే వాళ్ళు మనసు చిన్నపిల్లల్లాగా అయిపోవాలి. ఏది పట్టించుకోకూడదు. కోపడ్డారా? మరిచిపోండి. కోపపడ్డారా? కోపపడి తర్వాత వెంటనే మరిచిపోండి. తప్పు చేశారా? వెంటనే మోకరించి దేవుడిని అడగండి. అలాగని అర్థమాలు చేయమని కాదు, ఇంకా చెయ్యను ప్రభా క్షమించండి అని అడగండి. ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకోండి. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ జీవితంలో. ఎందుకంటే మనల్ని పరలోకానికి సెలెక్ట్ చేసే సెలెక్టర్ బోర్డులో మనకున్నటువంటి మహానుభావుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఓకే అని టిక్కి పెడితేనే మన పరలోకానికి వెళతాం. అందుకే కదా అర్హత లేని మనందరినీ కూడా
కదా, అర్హత లేని మనల్ని, ఏమీ లేని మనల్ని, ఏమీ కాని మనల్ని ఆయనతో పాటు పరలోకంలో ఉంచుకోవడానికి ఇష్టపడ్డాడు ఆయన. ఆయనతో పాటు మనల్ని ఉండడానికి ఇష్టపడ్డాడు ప్రభు. చాలా మంచి మనసు గల దేవుడు. కనుక ప్రియులారా, ఎవరమైనా ఎంత పాపులమైనా దేవుడు ప్రేమించాడంట. అంటే పరలోకం తీసుకెళ్ళడానికి ఇష్టపడ్డాడు మనందరినీ కూడా మహానుభావుడు. అయితే ఇలాంటి దానికి కూడా ఒక ఉదాహరణ చెప్పాడు ప్రభు బైబిల్లో. చూడండి మత్తయి సువార్త 22 అధ్యాయంలో ఏమండి, ఓ మహాచక్రవర్తి గారింట్లో పెళ్లి జరుగుతుందంట. చదివే ముందు నన్ను చూడండి ఒకసారి. ఒక రాజుగారింట్లో మ్యారేజ్ జరుగుతుందంట, పెళ్లి జరుగుతుందంట. మరి పెళ్లి జరిగితే పెళ్లి కార్డులు ఎవరికి ఇస్తారమ్మా మీరు? మన ఇంట్లో పెళ్లి జరుగుతుంది అనుకోండి, మ్యారేజ్ వెడ్డింగ్ కార్డ్స్ ఎవరికి ఇస్తారు? మనకు బాగా పరిచయమైన స్నేహితులకి, మన బంధువులకి ఇస్తారు. అంతే కదా, అరే వీళ్ళకి ఇవ్వాలి, మా వాళ్ళు వీళ్ళు, వీళ్ళు తప్పనిసరిగా వస్తారు అనుకున్న వాళ్ళకి వెడ్డింగ్ కార్డు ఇస్తాం, పెళ్లి కార్డు ఇచ్చి ఇన్వైట్ చేస్తాం వాళ్ళు రమ్మని పిలుచుకుంటాం, మంచిదే. అలాగే ఈ రాజుగారు కూడా వాళ్ళ కుమారుని యొక్క పెళ్లి కోసం, వివాహం కోసం ప్రముఖులందరినీ పిలిచాడంట. మరి పెద్ద పెద్దవాళ్ళందరూ వస్తే వాళ్ళ వంటలు ఎలా చేసి పెట్టాలి? మంచి బిర్యానీ, మంచి చికెను, ఫ్రిష్షు అంటే ఫిష్షు, ఫ్రాన్సు కదండి, ఇంకేదైనా అంటే అది, కూరగాయలు, మరి బూర్లు, గార్లు, ఇవన్నీ ఉండాలి కదా. పెద్ద రాజుగారి కుటుంబంలో పెళ్ళి అంటే ఎలా ఉంటుందో ఆలోచించండి, ఎంత ఎంత మంచి ఆహార పదార్థాలు ఉంటాయి. కనుక అలాగ అందరికీ ఇన్విటేషన్ ఇచ్చి అందరినీ పిలిచి అందరికీ వంట చేయించేసాడంట. వంటల గట్ట పూర్తయిపోయిన తర్వాత పెళ్లిలో పిలిచిన వాళ్ళు ఎవరు కనపడతలేదంట, ఇన్విటేషన్ తీసుకున్న వాళ్ళు ఎవరు రాలేదంట. రాకపోయేసరికి అప్పుడు ఆలోచన వచ్చి, ఇక్కడేమో వండిన వంట పదార్థాలు పాడైపోతున్నాయి, మిగిలిపోతాయి, జనం చూస్తే పిలిచిన వాళ్ళు ఎవరు కూడా రాలేదు కనుక, ఒరే ఇలా రండి, వీధిలో రోడ్డు మీద కాఫీ హోటల్ దగ్గర, బస్ స్టాండ్ల దగ్గర ఎవరు కనబడితే వాళ్ళు పిలుచుకొచ్చాను రా, భోజనం చేస్తారు అన్నాడంట. అదే యేసుప్రభు గారు ఎంత బాగా చెప్పారో చూడండి, మత్తయి సువార్త 22:8 అప్పుడు అతడు పెండ్లి వింది సిద్ధముగా ఉన్నది కానీ ఆహ్వానించబడిన వారు పాత్ర కదా, ఎందుకంటే రండ్రా 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 అని పిలుస్తుంటే రావట్లేదంట. వాళ్ళు ఎవరనుకుంటున్నారు? ఆనాడు ఇశ్రాయేలీయులు, ఈరోజు క్రైస్తవ బిడ్డలు. చూసారా, యేసుక్రీస్తు ప్రపంచ ప్రజలందరినీ పిలిచాడు, అందరికీ దేవుడు, అందరూ కావాలని కోరుకునేవాడు. కానీ కొంతమంది ఉద్దంటున్నారు, కొంతమంది వచ్చినా కంటిన్యూ చేయలేకపోతున్నారు. అలాంటప్పుడు విందు ఆ యజమానుడు పిలిచాడంట. చదువమ్మా. కనుక రాజమార్గమున పోయి మీకు కనబడిన వారందరినీ పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పానంట. ఆ దాసులు రాజమార్గంలో పోయి, అమ్మా, ఆ దాసులు రాజమార్గంలో పోయి చెడ్డవారినే మీ మంచివారినే మీ తమ కనబడిన వారందరినీ పోగు చేసిరు కనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లి శాల నిండెను. బా, ఆకలితో ఉన్నారేమో, అర్హత లేని వాళ్ళకి పిలుపు వచ్చిందేమో, అయినా రాజుగారింట్లో పెళ్ళేమో, ఎప్పుడు తినలేని భోజనం ఉంటుందేమో, పరుగు పరుగుని వచ్చేసారంట. కిట్ట కిట్ట కిట్ల ఆడిపోతుందంట పెళ్లి శాల, ఇలాగ హాలు. మ్యారేజ్ ఎవరిదమ్మా? రాజుగారింట్లో ఆయన కుమారుడిది. వంటలు ఎలా ఉంటాయమ్మా? చాలా బాగుంటాయి. ఎవరు వచ్చారమ్మా తినడానికి? అర్హత లేని వాళ్ళందరినీ పిలిచాడు. మీరే అర్హులు, మీకే ఆహ్వానం. నేను ఎవరు రావాలనుకున్న వాళ్ళు రాలేదురా, ఎవరి కోసం వంటలు చేసిన వాళ్ళు తినడానికి వాళ్ళకి యోగ్యత లేదు, మీరైనా కడుపు నిండా తినండి రా అని చెప్పేసి అందరినీ పిలిస్తే ఓ తెగ ఊపుకుంటూ వచ్చేసారంట. పెండ్లిశాల అంతా నిండిపోయింది. అందరూ భోజనాల దగ్గర కూర్చున్నారు 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 కూర్చున్నారు. బాగా వినాలి, అన్నం తింటున్న వాళ్ళ దగ్గరికి రాజుగారు వచ్చారంట. ఇలాగా రాజుగారు కూర్చున్నారు, దొరల్లాగా అందరు కూర్చున్నారు కదా, మధ్యకి వచ్చి ఒక్కొక్కడొకడిని చూస్తున్నాడంట. కూర్చున్న వారిని రాజుగారు చూచి అందులో ఒకడికి ఏమి లేదంట. బాగా వినాలి, అంటే రాజుగారు ఎంత పరిశీలన దృక్పథం ఉన్నవాడో చూడండి. అందరూ వచ్చారు, అందరూ భోజనం చేస్తున్నారు, ఆ భోంచేసి అందులో ఒకడికి ఏమి లేదంటమ్మా,
పెండ్లి వస్త్రము లేదంట. ఇదేటండి, నేను అడుగుతున్నాను బాగా వినాలి. పెండ్లి వస్త్రాలు పెళ్లి కూతురికి పెళ్లి కొడుకుంటాయా, పెళ్లి భోజనం చేస్తాకి వచ్చి నడుకుంటాయా? మీకు ఎప్పుడైనా ఎవరైనా కార్డు ఇచ్చి, కార్డు ఇచ్చి ఇన్వైట్ చేసి మిమ్మల్ని పెళ్ళికి పిలిచి, అబ్బాయి మా అబ్బాయి పెళ్ళి, మీరు తప్పనిసరిగా రావాలి, వచ్చేటప్పుడు ఒక జత కొత్త బట్టలు కుట్టించుకుని రావాలన్నాడా? ఎప్పుడు చూడలేదు ఇలాంటి పెళ్ళి. ఇలాంటివన్నీ నెట్లో ఉంటాయి నేను చెప్పినవి. విచిత్రమైన పెళ్ళికి, వింతైన వివాహానికి, వింతైన వివాహానికి విస్తృతమైన వస్త్రం అని మాట్లాడాను నేను. ఉండదు చూడండి, క్రియేటర్స్ లైవ్ ఛానల్ అని నేను మాట్లాడే ఛానల్ పేరు యూట్యూబ్, దాంట్లో ఉంటుంది. విన్నారా? పెళ్లి వస్త్రాలు పెళ్లి కొడుకు తల్లిదండ్రులకు ఉంటాయి, పెళ్లి కూతురు తల్లిదండ్రులకు ఉంటాయి, వాళ్ళ అక్కదమ్ములు అన్నదమ్ములకు ఉంటాయి, అక్కచెల్లెలకు ఉంటాయి, పెళ్లి కొడుకు ఉంటాయి, పెళ్లి కూతురుకు ఉంటాయి. పెళ్లికి వచ్చిన భోజనానికి వచ్చిన కొత్త బట్టలు ఉంటాయా? ఎక్కడన్నా ఉంది ఇలాంటి పెళ్ళి? ఎక్కడా చూడలేని విచిత్రమైన పెళ్ళి మన పెళ్ళి. ఎంత గొప్పగా రాశారో చూడండి బైబిల్. అందరినీ చూశాడంట, ఒకడికి పెళ్లి వస్త్రం లేకపోతేనంట, ఒరే 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 నేను రమ్మంటే ఊపుకొని వచ్చాడు వినట్రా, నా టాటస్ ఎలాంటిది, పెళ్లి వస్త్రం లేక ఇక్కడ ఎలాగొచ్చావు, రమ్మన్నానంటే కనీసం ఓ జత మంచి బట్టలు వేసుకుని రావద్దా? ఇదే ప్రశ్న మనల్ని అడగబోతున్నాడు యేసుప్రభు వచ్చినప్పుడు. పేదవాళ్ళుగా, దీనులుగా, అంటరాని వాళ్ళుగా, వెలివేయబడిన వారిగా, విమర్శకు గురైన వాళ్ళుగా పడున్న మనల్ని పరలోకానికి ఆహ్వానించాడు ప్రభు. వచ్చి వచ్చేసాం, వచ్చి ఏం చేసాం? ఎవరు పెళ్ళికి వచ్చావో, ఎక్కడికి వెళ్ళటాకు వచ్చావో, ఎవరు పిలిచారు, ఎప్పుడైనా నేర్చుకున్నారా? మరి అలాగే ఉండిపోయారు, ఎక్కడ వేసిన గొంగళి అన్న అక్కడే అన్నట్టు. రేపు ఇదే ప్రశ్న వచ్చి అడుగుతాను రా, సిద్ధంగా ఉండమని చెప్పడానికి చెప్పిన మాట ఇప్పుడు మనం చదువుకున్నాం. ఆ పెళ్లి వస్త్రాలు లేక అక్కడ కూర్చున్నాడు ఎవడో కాదు, ఒకవేళ మనమే అయితే కొంప కాలిపోద్ది. చూసారా, ఈ పెళ్ళి, ఈ పెళ్లి వస్త్రాలు పెళ్లి కొడుకు ఉంటాయి, పెళ్లి కొడుకు నాన్నగారికి ఉంటాయి, పెళ్లి కొడుకు బంధువులకు ఉంటాయి, పెళ్లి కూతురికి ఉంటాయి, పెళ్ళికి వెళ్ళినడు కూడా ఉండాలి. విచిత్రమైన పెళ్ళి ఇది. అదే మన ప్రభు వారి యొక్క రాక. ఆయన వరుడు, మనం వధువు కదమ్మా. యేసుప్రభు గారు ఎవరమ్మా? పెళ్లి కుమారుడు అంట. చక్కగా చెప్పుకుంటాం మనం. సంఘం ఎవరు? పెళ్లి కుమార్తె. సంఘం అంటే ఈ ముండుగోళ్ళు కాదు, ఈ గోడల మధ్యకు వచ్చే తలకాయలు ఎంతంత ఉన్నవాళ్ళు మనం. చాలామంది సంఘం అంటే వధువు వధువు అని ఎప్పుడు గోడ చూపించారు మనకి. వధువు అంటే మీరు, నేను. వరుడు అంటే ఆయన. ఆయన ఎవరమ్మా? ఆయన పెళ్ళి కుమారుడు. మనమెవరం? కుమార్తెం. అక్కడ పెళ్లి కొడుకు వయసు వచ్చింది, పెద్దోడైపోడు, ఎదిగి రెడీగా ఉన్నాడు, వయసు వచ్చి ఉన్నాడు. మరి ఇక్కడ సంఘానికి వధువుకి పెళ్ళి వయసు ఏది? ఎలాగున్నాం మనం? ఎలాగున్నాం? చిన్నపిల్లలాగే ఉన్నాం. పాట పాడతారు కదా, చిన్న గొర్రె పిల్లని నేను ఏసయ్యా, ఎదగరా ఏటి, ఎదగరా ఏమా. ఇలాంటి పాట ఎవరు రాశారు? కానీ పాడుకుంటాక బాగున్నది, కానీ ఆయన ముందు పాడదాక బాగలేదు. చిన్నపిల్లలుగా ఉండకూడదు, మనసులో చిన్నపిల్లలుగా ఉండాలి. పెళ్లి కుమారుడికేమో ఏజ్ వచ్చి వచ్చేస్తాక సిద్ధంగా ఉన్నాడు, పెళ్లి కూతురికేమో వయసు రాలేదు, సంఘం ఎందులోనూ ఎదగలేదు. మరి ఇది బాల్య వివాహం అయిపోతుంది కదా, చేసుకోవచ్చా? అందుకే అడుగుతాడు, రే పెళ్లి వస్త్రం ఏది నాయన అని అడుగుతాడు. రే పొద్దున్న ప్రపంచాన్ని ఏం అడగబోతున్నాడు ఆయన రాసి పెట్టాడు, ఇదే అడగబోతున్నాడు మిమ్మల్ని, నన్ను అందరినీ కలిసి. పెళ్లి వస్త్రం లేక ఎలాగొచ్చావు నాని ఎక్కడికైనా అడుగుతున్నాడు చూడండి. ఇక్కడికి ఎలాగో వచ్చితువని అడగగా వాడు మౌనంగా ఉన్నాడు, మాట్లేదు. వాడు ఎవడో కాదు, మనమే. అంతటి రాజు వీడి కాళ్ళు చేతులు కట్టి, అయ్యో పెళ్లి బట్టలు లేనందుకే కాళ్ళు చేతులు కట్టేసి చీకట్లోకి తోసేయాలా? అంత దారుణం అండి. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండునని, అదనమాట లాస్ట్ జర్నీ, లాస్ట్ పనిష్మెంటు. క
కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఆ కొందరిలో మనం ఉండాలి. రేపు ఈ ప్రపంచానికి విచిత్రమైన పెళ్లి జరగబోతుంది. ఆ పెళ్లికి ప్రభు రక్తంతో శుద్ధి చేసుకున్న కొత్త బట్టలు, క్యారెక్టరు తెల్లగా చేసుకుని సిద్ధంగా ఉండాలి. ఏం చేయాలమ్మా? జీవితాలను ఉతుక్కోవాలి, అన్యుని సహవాసం తెప్పించుకోవాలి, చిన్నపిల్లల లాంటి మనస్తత్వాన్ని కలిగి జీవించాలి. కాబట్టి ప్రియులారా, అలా సిద్ధపడతారని తెలియచేస్తున్న మాటలు ముగిస్తున్నాను. అప్పుడైపోయిందా అనుకోకండి, నేను వెళ్ళే టైం అయిపోయింది. యేసుప్రభు వచ్చే టైం కూడా అయిపోయింది. నా వంతు ప్రకారంగా అనేకమైన చోట్లకి వెళ్ళే దేవుడు మాటలని చెప్పాలి. కనుక ప్రియులారా, మిమ్మల్ని 3 రోజులు సిద్ధపాటు చేశాం. తమ్ముళ్ళు చెప్పారు మంచి మాటలు, నేను కూడా చెప్పాను. మీరు సిద్ధపడతారని ఆశపడుతూ మరలా మీ మధ్యకి రావడం కోసం ప్రార్థన చేయండి. ఇంకా గొప్ప విలువైన మాటలు చెప్పుకుందాం, పబ్లిక్లో చెప్పుకుందాం. ఏమా? ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి, అప్పుడే వెళ్ళిపోకండి. ప్రార్థన చేసుకుందాం. మరి అందరి కొరకు, అందరి జీవితాల కొరకు, మన మార్పు కొరకు, స్థానిక సంఘం కొరకు, దూర ప్రాంతాల నుంచి వచ్చిన బిడ్డలు తిరిగి ప్రయాణం కొరకు. ఏమా? ప్రార్థనలో అందరు లేచి నిలబడదాం. అమ్మా, నిలబడితే బాగుంటుంది. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువ, రాత్రికాల సమయంలో మీ ప్రియబిడ్డలతో కలిసి మీ సన్నిధిలో మీ మాటలు చెప్పడానికి కృప చూపించారు. అయా, పెళ్లి వస్త్రం కావాలని ప్రభు రక్తం మాకు చిందించి మా జీవితాలను తెలుపు చేసుకోవడానికి తెల్లని వస్త్రాలుగా మా బ్రతుకులను మార్చారు. ఎంత మర్మం, ఎంత మర్మం, ఎంత అవసరం తండ్రి. పెళ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగొచ్చావురా అనే ఆ మాట మీ బిడ్డలమైన మేము అనిపించుకోకుండా జాగ్రత్తతో బ్రతకడానికి సహాయం చేయండి. కార్యక్రమాలు ఏర్పాటు చేసిన తమ్ముళ్ళని, చెల్లమ్మల్ని, పెద్దల్ని, మరి మాటలు 3 రోజులు వినడానికి ఆసక్తి వచ్చిన ప్రతి కుటుంబాన్ని దీవించి కాచి కాపాడండి. యేసుక్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినా